ఆనాడు తెలంగాణలో పోరాటం, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం కానీ స్టేట్ కాంగ్రెస్ వారు పరిమితంగానైనా స్వామి రామానంద తీర్థ నాయకత్వం కింద నడిపినటువంటి సత్యాగ్రహ ఉద్యమాలు పోరాటాలు కానీ ఇంకా ఇతర మిత్రులు నడిపిన పోరాటాలు ఇవన్నీ భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి దాన్ని ఆ పోరాటం చేశారు. రవినారాయణరెడ్డి, దత్తరెడ్డి మొత్తం కాదు సాయుధ తిరుగుబాటుకు ఇచ్చినటువంటి పిలుపు మరోసారి చదవండి. ప్రతాపరెడ్డి గారు రాసిన పుస్తకంలో ఆ పిలుపులో ఏముంది? నిజాం సర్కార్ పోవాలి, ఫెడరలిజం పోవాలి, భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రం సంస్థానం విలీనట్టు పోవాలి. ఇది విలీనం విముక్తి అనే మాటకు ఒక విస్తృతమైనటువంటి అర్థం. విముక్తి అంటే ఒక విదేశ సైన్యము లేక రాజు వారి వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు దాన్ని విముక్తి పోరాటం అని వాడతారు. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వలస వ్యతిరేకంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మౌద్రితంగా సాగిన స్వాతంత్ర పోరాటాలన్నింటినీ జాతీయ విముక్తి ఉద్యమాలు అన్నారు. అది ఆఫ్రికాలో కానీ, లాటిన్ అమెరికాలో కానీ, ఆసియాలో కానీ వీటి అన్నింటిలో కూడా ఆ రకమైనటువంటి పదాన్ని ఉపయోగించారు. విముక్తికి మరొక అర్థం మరింత విస్తృతమైన కేవలం రాజ్యాధికారాన్ని మార్చినంత మాత్రాన విముక్తి. ప్రజల సామాజిక, రాజకీయ ఈ అంశాలన్నింటిలోనూ ప్రజలకు న్యాయం జరిగినప్పుడు అది విముక్తి అవుతుంది. తెలంగాణలో భారత సైన్యం పోలీస్ యాక్షన్ పెట్టి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగింది విముక్తి. ఈ విముక్తి అంటే భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి. దోపిడీ ఒక రూపంలో పోయి మరో రూపంలో వచ్చింది. భారతదేశంలో అతి పెద్ద సంస్థానం అయిన హైదరాబాద్ రాష్ట్రంలో అత్యంత నిరంకుశమైన ఫ్యూడల్ నిజానికి సూపర్ స్ట్రక్చర్ నిజాం నవాబ్. ఆ నిజాం నవాబ్ యొక్క అధికారాలు కత్తిరించారు కానీ ఆ నిజాం నవాబ్ యొక్క ఫ్యూడల్ నిజాన్ని సైన్యం కానీ భారత ప్రభుత్వం కానీ కదిలించలేకపోయింది. 400 కోట్ల రూపాయల సంపద 1947లో ప్రపంచంలో అందరికంటే సంపన్నుడు నిజాం నవాబ్. ఇప్పుడు 100 కోట్లు ఆనాడు 400 కోట్లు. ఆ 400 కోట్ల విలువ ఇవాటి లెక్కలో చూస్తే బహుశా 40 లక్షల కోట్లు. ఈ సంపద అట్లాగే ఉంచమని ఆయన రాజప్రాముఖ్యం ఉంచి సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఆయనకు రాజభవనం ఇచ్చి ఇవన్నీ చేసిన తర్వాత మా పటేల్ గారు నిజాం రాష్ట్రాన్ని విముక్తి చేశారని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటున్నా. దీంట్లో ఏమైనా న్యాయం ఉందా? అసలు సర్దార్ పటేల్ బీజేపీ నాయకుడుగా కాంగ్రెస్ నాయకుడు స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ ప్రధానమంత్రిగా, పటేల్ హోంమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే పటేల్కు నెహ్రూకు ఓ తేడా ఏమిటంటే ఇద్దరు పూర్జ్వా నాయకులైనా సర్దార్ పటేల్
కమ్యూనిస్ట్ వ్యతిరేక విధవ. అందువల్ల వారు ఆయన దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పేరు పెట్టి, ఆయన విగ్రహం పెట్టి, ఆయన ఏదో బీజేపీ నడిపినట్లు ప్రచారం చేస్తున్నారు. ఆయన కమ్యూనిస్ట్ వ్యతిరేకత హైదరాబాద్ సంస్థల మీద దాడి చేసిన వెంటనే 3 రోజులు నిజాం సర్కార్ మొత్తం సరెండర్ అయిపోతే ఎక్కడ తూటాలు తేలలేదు. 2 చోట్ల మాత్రమే పొరపాటున నిజాం పోలీసులు సైన్యం మీద ఉపాకులు పోలిస్తే 1-7 మంది చచ్చిపోయింది. అంత తప్ప ఇద్దరు జరగలేదు. ఇది ఉన్నట్ట జనాలు చౌదరి హైదరాబాద్కి వచ్చి రజాకారులు అయిపోయారు. ఇక 15 రోజుల్లో ఆఖరి కమ్యూనిస్టులు ఏలు వేస్తామని ప్రగల్భాలు పలికారు. రజాకారుల వ్యతిరేక పోరాటం ఏంటంటే ఈ పోరాటంలో ఎక్కువ మంది కలిపారు. నిజంగానే భారతదేశంలో విలీనం కోసం సాధ్యం వస్తాయి. కమ్యూనిస్టు మీరు 5 విసర్జించండి, మీ పోరాటం యొక్క లక్ష్యం ఉన్నది చెప్పచ్చు. కానీ వారు హైదరాబాద్ను కాపాడదలుచుకున్నది నిజాం నవాబు నుండిగా కమ్యూనిస్టు నుండి. 3,000 గ్రామాలు విభక్తయి, 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగిన తర్వాత ఇక్కడ ఒక కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడుతుందని వారు భయపడ్డారు. దానికి వ్యతిరేకంగానే ఒక అనవసరమైనటువంటి దారులు కమ్యూనిస్టుల మీద చేసి వేలాది మందిని చంపేసింది. అల్టిమేట్గా మీరు దేశద్రోహం చేశారు, ఇండియన్ యూనియన్ సైన్యం మీద మీరు దాడి చేశారని బీజేపీ ప్రజలేం తెలిపించారు. 1952లో అనేక మంది జైళ్ళలో అడవుల్లో ఉన్నా పార్టీ నిషేధింపబడింది. ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తే రావి నారాయణ రెడ్డి గారికి, ఆయనతో పాటు రిజర్వ్ నియోజకవర్గంలో పోటీ చేసిన కమల్ సుంకం అచ్చారు గారికి, వీరిద్దరికీ జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు. పోటీ చేసిన స్థలాల్లో అత్యధిక భాగం పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్కి వచ్చింది. ఇది ముస్లిం వ్యతిరేక హిందూ పోరాటం అంటున్నారు. ముస్లిం వ్యతిరేక పోరాటం అంటే షోయబుల్లా ఖాన్ ఆయన నిజాం నవాబు వ్యతిరేకంగా పోరాటం చేసి దారుణంగా బందకీయ చేద ముస్లిం రైతు చంపించింది హిందూ భూస్వామి విష్ణుని రామచంద్ర. హిందూ భూస్వాములు చాలా మంది ప్రొఫెసర్ కోడల్ రామ్ గారిని వస్తున్నారు వేదిక మీదకి రావాలని ఆహ్వాని. ఒక రాంగ్ కాన్సెప్ట్ ప్రధానంగా పదే పదే ప్రచారం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 3 రోజుల క్రితం మాట్లాడుతూ సెప్టెంబర్ 15 హిందూ ముస్లింల సమైక్య కార్యక్రమం కావద్దు, హిందువులదే ఈ కార్యక్రమం. హైదరాబాద్ నగరంలో కమ్యూనిస్టు పార్టీని మొట్టమొదట ఏర్పాటు చేసి కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి వారు మగ్ధుల్ రాజబద్దుల్లతో పాటు ఎక్కువ మంది ముస్లిం సభ్యులు, 100,000 మంది ముస్లింలు ఈ పోరాటంలో పాల్గొన్నారు.
అన్నింటికంటే మించి నిజాం రాజు మన రాజు ప్రతి ముస్లిం ఈ రాష్ట్రానికి రాజని కాసిం రజవి చెప్తే దానికి వ్యతిరేకంగా ఈ పోరాటం 52 ఎన్నికల్లో హైదరాబాద్ నగరాన్ని ముస్లింలు అత్యధిక మెజారిటీ కలిగినటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పీడిఎఫ్ తరఫున 3 ముస్లింలు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇచ్చారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న ఓల్డ్ సిటీలో 11 మున్సిపల్ కార్పొరేషన్ సీట్ ముస్లిం కాంగ్రెస్కి ఇచ్చారు. మరి ఈ పోరాటం నిజాం మీద చేసింది బీజేపీ హిందూ పోరాటం. ఇది కేవలం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఒక తప్పుడు ప్రచారం చేసేందుకు బీజేపీ చేస్తున్న నికృష్టమైన ప్రచారం. దీన్ని ఖండిద్దాం. అమిత్ షా వచ్చి 100,000 మందిని సమీకరించి సభ పెట్టినంత మాత్రాన ఈ చారిత్రక వారసత్వం బీజేపీకి పోదు. ఇది ఎర్రజెండా వారసత్వం, ఇది తెలంగాణ ప్రజల వారసత్వం. ఆ సాయుధ పోరాటంలో పాల్గొని అమరవీరులైనటువంటి వేలాది మంది నాయకులు కార్యకర్తలకు నివాళులర్పిస్తూ పాల్గొన్న లక్షలాది మంది ఇతర సాధారణ కార్యకర్తలకు వీరందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ ఈ సమావేశంలో అధ్యక్షత వహించే అవకాశం నాకు అనిపించినందుకు ధన్యవాదాలతో సమావేశం.